गीता भजे भगवता कृष्णेन संरोपितं वेदव्यासविवर्धितं श्रुतिशिरो बीजं प्रबोधां नाना प्रवालां नानाशास्त्ररहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितं कृष्णां घित्वय भक्तिपुष्पसुरभिम् మోక్షప్రదం జ్ఞానినా శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను పూజిస్తున్నాను వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని చేశారు ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు ఆధారాలు ఉపదేశమే ప్రధానమైన అంకురము అనగా జలము అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు అనగా కొమ్మలు లౌకిక విషయాలపై అనాసక్తి సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము కృష్ణం వందే జగద్గురు भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो ब्रह्मा वंशिषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः अनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाघवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं గీత అధ్యయనశీల ప్రాణాయామపరస్య నైవసంతి పాపాని పౌర్వజన్మకృతాని చ దయభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్య సందర్శక మహాశిభ్య శుభస్వాగతం దయభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్భగవద్గీతాధ్యయన కార్యక్రమానికి సందర్శక మహాశయులందరికీ శుభస్వాగతం ఇవాళ మనం పద్నాలుగో అధ్యాయం గుణత్రయ భాగ యోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో విశేషాలను తెలుసుకుందాం इरवैमूड् उदासीनवदासीनः उदासीन उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणैर्यो न विचाल्यते गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव गुणावर्त्यन्त इत्येव गुणावर्तन्त इत्येव योवतिष्ठति नेङ्गते योवतिष्ठति नेङ्गते योवतिष्ठति नेङ्गते इरैना समदुःख सुख स्वस्थः <S supporter> समदुःख सुख स्वस्थः समदुःख सुख स्वस्थः समलोष्टाश्म कांचनः समलोष्टाश्म कांचनः समलोष्टाश्म <allow> कांचनः <similar language language> तुल्य प्रिया प्रियो धीरः <S enter language> तुल्य प्रिया प्रियो धीरः तुल्य प्रिया प्रियो धीरः तुल्य निंदात्म संस्तुतिः तुल्य निंदात्म <S Sína> తుల్య నిందాత్మ సంస్తితి ముందుగా ఇరవై మూడు శ్లోకం వదాసీను గుణైర్యో గుణావర్తంత నేణావర్తంత యవతిష్టతి ఉదాసీన వదాసీనో గుణైర్యో గుణావర్తంత ఇవ్వ యోవతిష్టతి నేంగ శంకరభాష్య విశేష ఉదాసీనవత్ వర్తతే తస్య ಕಸಿತ್ ಪಕ್ಷ ಭಜತೆ ತುಣಾತೀತೋಪಾಯಗೇ ಅವಸ್ಥಿ ಆಸೀನ ಆತ್ಮವಿತ್ ಗುಣೈ ಯ ವಿಚಾಲ್ಯ್ಯತೆ ವಿವೇಕದರ್ಶನವಸ್ಥಾ ತಫುಟೀಕರತಿ ಗುಣ ಕಾರ್ಯಕರಣವಿಷಯಕಾರ ಪರಿಣತ ಅನ್ಯೋನ್ಯಸ್ ವರ್ತಂತೆ ಯ ಅವತಿಷತಿ ಛಂದೋಭಂಗಭಯ ಪರಸ್ಮೈ ಪ್ರಯೋಗ ಯೋ ಅನುತಿ ಪಾಠಾಂತರ న ఇంగతే నరతి స్వరూపావస్థవో భవతి అర్థ గుణాతీత స్థితికి చేర్చగల మార్గంలో ఆత్మవిదుడు ఉదాసీన స్థితి పొందుతాడు ఉదాసీనుడు అంటే ఏ పక్షము వహించని వాడు వివేకి అటువంటి వాడు కార్యకరణ విషయాల ఆకారంగా మారినటువంటి గుణాలు ప్రవర్తిస్తుంటాయి ఒకదానిపై మరొకటి పనిచేస్తుంటాయి అని తెలుసుకుని ఉంటాడు తన స్వస్వరూపం అంటే స్వస్థితి నుంచి చలించడు అంచేత స్థిరంగా ఉంటాడు అని అర్థం ఇక్కడ విశేషమంటే ఆత్మ ఆత్మనే పదం ఉపయోగించాలి కానీ ఛందో భంగం అవుతుందని అవతిష్ఠతీ ఉపయోగించారు అని ఒక విషయ విశేషమైన ఛందో విశేష ఛందో ఛందత్వాన్ని శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించారు ఇదనీ అ్లోకే పదవి భాగ ఉదాసీనవత్ ప్రథమం ఆశీన ద్వితీయం గుణై తృతీయం పంచమం విచార్యే షం గుణా సప్తమం వర్తంతే అష్టమం నవమం ఏవ దశమం ఏకాదశం అవతిష్టతి ద్వాదశం త్రయోదశం ఇంగతే చతుర్దశం

చతుర్దశం చతుర్దశ పది అయ్య శ్లోక ఈ శ్లోకంలో పద్నాలుగు పదాలున్నాయి అన్వయక్రమ యసీనవత్ ఆసీన గుణై విచాల్యతే విచాళ్యతే ప్రథమాంశ గుణా ఏ వర్తన్ య అవతిష్టతి స్థితిని గురించి అద్భుతంగా వరుస్తున్నారు స్వామి యహ ఉదాసీనవత్ ఆసీన గుణై విచాల్యతే ఈ రెండో తనకు విశేషాలు విశేషణాలు గుణా వర్తన్ అవతిష్టతి సంగతే సహ అధ్యాహారం ఎ సవడైతే సహ అతడు సమంధర్థకారుసీనవత్ ఆసీన యహ విచాళ్యేణయవర్త ఎవతిష్టతి నయింగతే ఇదనీ పదార్థోక్తి యహ ఎవరు ఉదాసీనవత్ సాక్షిభూతుడులాగా సాక్షిభూతుడు ఏం చేస్తాడు ఎటూ చెప్పడు న్యాయం తెలుసు అన్యాయం తెలుసు ఎటూ చెప్పడు సమయం వచ్చినప్పుడు అడిగినప్పుడు మాత్రమే చెప్తాడు అది సాక్షిభూతత్వం అలా ఉంటాడు ఈ సాధకుడు యహ ఎవరు ఎవడు ఉదాసీన ఉదాసీనుడి వలె అంటే నిష్పక్షపాత స్థితి పొందినవాని వలె ఆసీన ఉంటాడో గుణై గుణముల చేత సత్వరజ తమ సత్వర గుణాల చేత నవిచాన్ని అయితే చలింప చేయబడో అంటే గుణాలు అతనిపై ఎటువంటి ప్రభావం చూపించు సత్వగుణంగా రజోగుణంగా తమో గుణంగాని అంతేకాకుండా గుణ ఏవ వర్తంతే గుణ ఏవా గుణములే సత్వగుణం రజోగుణం తమో గుణ ఆ గుణములే వర్తంతే ఉంటున్నాయి ఎవరి ఎందు వ్యక్తుల ఎందు సమస్త జీవరాశి అందు కూడా ఈ మూడు గుణాలే వర్తిస్తూ ఉంటాయి ఇతి అని యహ అవధిష్టతే ఎవరు తెలుసుకుంటారో అవతిష్టతి ఎవరు తెలుసుకుంటారో ఏ వ్యక్తి తెలుసుకుంటాడో సహా అతడు నంగతే ఇంగతే ఆ స్థితి నుండి చలించడు ఇంగతే విశేషమైన గుణాతీత స్థితి నుంచి కదలడు పునః పరిశీలయామ అనవ్యక్రమం అదో పదార్థత్తి ఎవడు ఉదాసీనవత్ నిష్పక్షపాతి వలె ఆశీన అంటే తటస్థుని వలె తటస్థత సరైన పదం తటస్థత తటస్థుని వలె తటస్థుడు అటు ఉండడు ఇటు ఉండడు తటస్థుని వలె ఆశీనహ ఉంటాడు అంతేకాకుండా గుణై నవిచాలితే గుణాల చేత ఆకర్షించబడుడు వికర్షించబడుడు గుణ ఏవో వర్తంతే గుణములే ప్రవర్తిస్తున్నాయి అన్ని చోట్ల ఇది అని య ఎవరు ఏ శాసకుడు అవతిష్టతి నిశ్చయంతో ఉంటాడో సహా అతడు ఇక్కడ సహాధ్యాహారం సహా అతడు నా ఇంగతే చలించడు త్రిగుణాలకు వాటి కార్యరూపము శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారాలకు ఏమాత్రం చలించకుండా ఉదాసీనుడిలాగా తటస్థుడిలా ఉంటాడు త్రిగుణాతీతుడు గుణములే గుణములేందు ప్రవర్తిస్తున్నాయి అని అతనికి తెలుసు అందుచేత ఆ భగవంతుని ఎందు ఏకీభావస్థుడై ఉంటాడు ఆ తన్న స్థితి నుంచి ఎప్పుడు చలించడు అది విశేషం ఏమిటి ఇక్కడ ఉదాసీనత్వం అంటే తనకు ఏమాత్రం సంబంధం లేని సంఘటనలు ఎందు వస్తువుల ఎందు ఉపేక్ష ఉంటుంది అంటే విరక్తి ఉంటుంది అది ఉదాసీనత్వం కోరికలపై అపేక్ష ఉండదు గుణాల చేత వాటి కార్యరమైన గుణాలు కలగడానికి స్థానం ఏమిటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనబుద్ధి చిత్త అహంకారాలు వాటితో కూడా అతనికి ఎటువంటి సంబంధం ఉండదు ఒక విధంగా చూస్తే ఇంద్రియాలను జయించిన వాడు అని చెప్పచ్చు అతనికి ఎటువంటి సంబంధం ఉండదు అదే ఉదాహత ఉదాసీనత గుణముల వల్ల అతనికి ఎటువంటి ప్రభావం ఉండదు అంటే శతగుణం నిజగుణం తమోగుణం రకరకాల వికారాలు కలిగిస్తుంటాయి ఆ వికారాలు అతనికి అతనిలో ఉండవు ఎటువంటి మార్పు ఉండదు సర్వదా నిర్వికారుడుగా ఉంటాడు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు అదే ఆనంద స్థితి గుణాలే గుణాల్లో ఏమిటి గుణాను గుణాగుణేశు వర్తంతే మూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో శ్లోకంలో కర్మసన్యాసయోగం కర్మయోగం కర్మయోగం మూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో శ్లోకంలో స్వామి అద్భుతంగా చెప్పారు కర్మయోగంలో గుణా గుణేషు వర్తంతే ఇరవై ఎనిమిదో శ్లోకం చాలా విశేషమైన నిర్వచనం కర్మయోగం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం తత్వవిత్తు మహాబాహో గుణకర్మ భాగయోహో గుణాగుణేశు వర్తంతే ఇది మత్వాన సజ్జతే కర్మయోగం మూడోధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం గుణ విభాగ కర్మ కర్మ తత్వం ఏ గుణాలు ఎటువంటి ప్రక్రియను కలిగిస్తుంటాయి అనే విషయం తెలిసినవాడు ఇంద్రియ రూపంలో గుణాలు విషయ రూపంలోని గుణాలు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి ఆత్మ ప్రవర్తించదు అనే విషయం తెలుసుకుంటాడు అతనే త్రిగుణాతీతుడు యోగి ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు అలాంటి మహానుభావుడు అతనికి సత్వర చేస్తున్న గుణాలు ఎటువంటి ప్రభావాన్ని చూపు ఎప్పుడూ ఒకే స్థితిలో జన్మయానంద స్థితిలో ఉంటాడు అంచ్యత నిరాకార యందు అతనికి విశేషమైన నిష్ట కలిగినప్పుడు ఆ నిరాకార తత్వాన్ని ఉపాసిస్తూ ఉన్నటువంటి జ్ఞాని తిరుగుణాలకు అచ్యుతుడవుతాడు అంచుతనే నా ఇంగతే అని చెప్పారు అంటే నా ఇంగతే ఇంగతే అంటే చలనం చలించడు చలించడం చలించుట కదలుట నా ఇంగతే అంటే కదలడు చలించడు అది యోగి యొక్క విశిష్టమైన గుణాతీత లక్షణం గుణాతీత స్థితి అని చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో శబ్దరూపాలు ఉదాసీనవత్ ఉదాసీనవత్ ఇది అవ్యయం ఉదాసీనని వలే ఆసీన అకారాంత పనుగా ప్రథమే గిన రామశబ్దవత్ ఆసీన ఆసీనౌ ఆసీనా గుణై

अकारातपुंग प्रथम बहुवचना आत्मने आत्मनेपद वर्तमें लट् प्रथम पुरुष बहुवचना वर्तते वर्ते वर्तंते अव्यय यहां परपुंगद प्रथम गोचर यहाँ पर वर्तमान लट् प्रथम गचर प्रथम गचरा अवति 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 न నిషేధార్థం అవేం ఇంగతే ఇంగేతే ఇంగంతే ఇంగం ఆత్మ వర్తమాన ప్రథమ పురుష పుష్ ఏకవనా శ్లోకపునం ఉదాసీన పదాన గుణైర్యోన గుణావర్తంత విచాళ్యుణావర్తంత యోగతిష్టతి నేంగ అనంతరం చతుర్విశతిత్లోకైనాల్ శ్లోకం సమదుఃఖసువస్థ సమలోష్టాత్మ కాంచన తుల్యప్రియ ప్రియోధీర తుల్యనిందాత్మ సంస్థుతి చాలా అద్భుతమైన శ్లోకం ఇది స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగినటువంటి గుణాతిథుడు యొక్క శుద్ధిని చెప్తున్నారు స్వామి ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం ఇక్కడ కనిపిస్తుంది సమదుఃఖ సుఖస్వస్థ సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాత్మ కాంచన తుల్య ప్రియ ప్రియోధీర తుల్యనిందాత్మ సంస్థుతి శంకర భాష్య విశేష

కయోరవి తుల్యే సహా ఆత్మ సంస్థుతి సుఖము దుఃఖము తటస్థుడికి ఒకడే ఒకటే గుణాతీతుడైన వాడికి సుఖము ఉండదు దుఃఖము ఉండదు ఆత్మానందం పొందుతూ ఉంటాడు మట్టి ముద్ద రాయి బంగారం మూడు అతని సమానమే వేటి మీద అపేక్ష ఉండదు ప్రియము ఉండదు అప్రియము ఉండదు ధీరుడు ధీరుడు అంటే ఏమిటి ధైర్యం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అటువంటి మహానుభవుడికి ఆత్మస్తుతి ఆత్మనింద ఉంటాయా రెండు ఉండవు అది స్థితి వైశిష్ట్యం ఇదనీ అస్మిన్ శ్లోకే పదవిభాగం సమదుఃఖసుఖం ప్రథమం స్వస్థ ద్వితీయం సమలోష్టాశ్మకాంచన తృతీయం తుల్యప్రియా చతుర్థం ధీర పంచమం తుల్యనంద ఆత్మ సంస్థతి షష్టం షట్పది అయం శ్లోక చాలా విశేషమైన పదవి భాగం శ్లోక ప్రథమ పూర్వార్థంలో మూడు పదాలు శ్లోక ఉత్తరార్థంలో మూడు పదాలు అద్భుతమైనటువంటి విశిష్ట ప్రయోగం అది వ్యాసులవారి యొక్క వైశిష్టం అందుకని వ్యాసోచ్చిష్టం సర్వం అంటుంటారు ఆ వ్యాసులవారి జ్ఞానభిక్షయే అనంత కావ్యాలకు అనేక కవులకు ఆధారమై ఉన్నది అలాంటి మహానుభావుడు సమదుఃఖసుఖా ప్రథమం స్వస్థ ద్వితీయం సమలోష్టాశ్మకాంచన తృతీయం ఇది పూర్వార్థం శ్లోక పూర్వార్థం మూడు పదాలున్నాయి తుల్యప్రియ ప్రియ చతుర్థం ధీర పంచమం తుల్య నిందాత్మ సంస్కృతి షష్ఠం ద్వితీయార్థంలో మళ్ళీ మూడు ఉన్నాయి మొత్తం శ్లోకంలో ఆరు పదాలు అనంతరం అనవ విక్రమ స్వస్థ సమదుఃఖసుఖం సమలోష్టాశ్మ కాంచీర తుల్యప్రియా ప్రియ తుల్యనిందాస్ సంస్థతి స్థితప్రజ్ఞం అథవా గుత లక్షణం ఎిద్క ఏదైనా ఒకటి లక్షణమైనా అనుకోవచ్చు గుణాతీత లక్షణమైనా అనుకోవచ్చు మనం ఒకసారి స్థితప్రియ లక్షణాలు ఒకసారి పరిశీలించినట్లయితే అవన్నీ ఆ లక్షణాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి స్వస్థ సమదుఃఖ సుఖ సమలోష్టాత్మకాంచన ధీర తుల్యప్రియ ప్రియ తుల్య నిందాత్మ సంస్థుతి భవతి ఇదానీ పదార్థోక్తి స్వస్థ స్వస్థ అంటే తన స్వరూపమునందు తాను ఉండేవాడు అంటే ఎల్లప్పుడూ ఆత్మ ఆత్మయందు నిష్ఠితుడై ఆత్మానందం పొందుతూ ఉండేవాడు ఆత్మను దర్శిస్తూ ఉండేవాడు యోగి పరమయోగి పరమహంస సమ దుఃఖ సుఖ సమ దుఃఖ సుఖ సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తాడు ఆయన సుఖం పొంగిపోడు దుఃఖం పొంగిపోడు అంతేకాదు సమలోష్టాశ్మ కాంచన సమ లోష్ట అస్మ కాంచన లోష్ట అంటే మట్టి అస్మ అంటే రాయి కాంచనాడే బంగారం మూడు అతనికి ఒకటే అన్నిటికంటే బాగుంటుంది గొప్పది అనుకుని ప్రత్యేకంగా బంగారాన్ని తీసుకోడు ఇది రాయి మనకెందుకు అని దాన్ని నిర్లక్ష్యంగాను అక్కర్లేదు అని పక్కన ఉడిచిపెట్టడం అనేది ఉండదు బంగారం అక్కర్లేదు రాయి అక్కర్లేదు మట్టి అక్కర్లేదు మట్టి తీసుకోడు బంగారం తీసుకోడు రాయి తీసుకోడు అది విశేషం సమలోష్టాస్మ కాంచన లోష్టమునందు అస్మమునందు కాంచనమునందు సమత్వం వాడు లోష్టం అంటే మట్టి అశ్మం అంటే రాయి కాంచన అంటే బంగారం మూగిటిలో సమస్తుతి మూటిని సమానంగా భావిస్తాడు ఎవరు ధీర జ్ఞాని ధైర్యం ఇంద్రియ నిగ్రహ ధైర్యం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియములను అదుపులో పెట్టుకున్నవాడు ఎప్పుడు ధీరుడే తుల్యప్రియ ప్రియ తుల్యప్రియప్రియ ప్రియము అప్రియము రెండిటిని సమానంగా చూస్తాడు ఇది ప్రియము ఇది అప్రియము ఇది నాకు ఇష్టము ఇది నాకు ఇష్టం లేనిది అనే భావన ఉండదు అలాగే తుల్య నింద ఆత్మస్థుతి తుల్య నింద ఆత్మ సంస్థతి తుల్య నిందాత్మ సంస్థుతి ఇతరులు నిందించినా పట్టించుకోడు స్థుతించినా పట్టించుకోడు ఆ రెండు దేహానికి కదా ఆత్మనికి కావు కదా అది విశేషం పునఃపరిశీలమక్రమం స్వస్థ సమదుఃఖ సుఖ సమలోష్టాత్మకాంచన ధీర తుల్యప్రియప్రియ తుల నింద ఆత్మసంస్థితి భవతి స్వస్థత స్వస్థ స్వస్థత కలిగిన వాడు మానసిక శారీరక ఆరోగ్యం కలిగి ఉండడమే స్వస్థత లక్షణ జాతాన్ని స్వాస్థ్యము అంటారు సమదుఃఖ సుఖ సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా భావించేవాడు వాటి వికారవంతరంపై ఉండదు సమలోష్టాస్మ కాంచన మట్టిని రాతిని బంగారాన్ని ఒకే విధంగా చూసేవాడు అతని దృష్టిలో మూటికి విలువలేదు మట్టి ఎంతో బంగారం అంతే ధీర ఎవరు వాడు జ్ఞాని ధీరుడు అంటే జ్ఞాని ఇంద్రియాలను జయించిన వాడు తుల్య ప్రియ ప్రియ అప్రియ రెండిట్లోనూ తుల్యం సమానత్వం ఇష్టము ఉండదు అయిష్టం ఉండదు రెండో తనకు సమానమే తుల్య నిందాత్మస్థుతి ఎవరైనా నిందించారు బాధపడడు స్థుతించారు సంతోషించడు పొగడత పొగడతలకు పొంగిపోడు తెగడతలకు తెగడతంటే నింద తెగడతలకు కుంగిపోడు అది అతనిలోని విశేషం త్రిగుణాతిథుడు స్వస్వరూపంలోనే ఎల్లప్పుడూ ఉంటాడు ఆనందం పొందుతూ ఉంటాడు సుఖదుఖాలు సమానంగా భావిస్తాడు అటువంటి యోగికి మట్టి రాయి బంగారం వాటి ముందు ఎటువంటి భావన ఉండదు అతని దృష్టిలో మూడు ఒకటే గ్రాహ్యత్యాజ్య భావాలు లేవు బంగారం తీసుకోవాలి రాయి అతను విడిచిపెట్టాలి అనే భావన లేదు అక్కడ అతనే ధీరుడు జ్ఞాని ప్రియాప్రియాలకు నిందాస్తు నిందాస్తులకు తొణకుడు బెణకడు పైగా అటువంటి విశేషమైన లక్షణాలను ఎప్పుడు కూడా సమస్తుతిలో ఉంచుకుంటూ ఉంటాడు నిందాస్తులకు లొంగడు ప్రియాప్రియాలకు లొంగడు వాటి వికారతనికి ఎటువంటి ప్రభావాన్ని చూపించు ఇక్కడ స్వస్థ అనే పదం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి సుఖదుఖాలని సమానంగా భావించేవాడు గుణాతీతత్వం పొందినవాడు అతనికి ప్రకృతితో కానీ ప్రకృతిలోంచి వచ్చే కార్యములతో అంటే ప్రకృతి ఏమిటి వచ్చేమిటి సతగుణం యజోగుణం తమగుణం వాడితో కానీ ఎటువంటి సంబంధం ఉండదు సచ్చిదానంద స్వరూపమునందే ఎప్పుడు ఏకాగ్రతతో ఉంటాడు సుఖ దుఃఖాలకు ప్రాదుర్భావం తిరోభావం కలుగుతూ ఉంటాయి సుఖం వస్తుంది దానివల్ల దుఃఖం వస్తుంది మళ్ళీ దుఃఖం సుఖం వస్తుంది మళ్ళీ దుఃఖం వస్తుంటుంది అంటే వాడు అవి తెలిసిన వాడు కనుక వాటిపై ప్రాధాన్యవంతుడు అవి అతనిపై ప్రభావం కలిగించవు సర్వదా సమంగా ఉంటుంది అతని పరిస్థితి సుఖ సుఖాలను సమానుభవించడంంటే అదే ఇంకా లోస్టాస్మ కాంచనా అంటే లోస్ట అంటే రాయి లోస్టాస్మే లోస్టా అంటే మట్టి అశ్మా అంటే రాయి కాంచనా బంగారం లోస్టా అశ్మా కాంచన ఇల్లు అలకడానికి గోమయంతో కూడిన మట్టి ముద్దను ఉపయోగిస్తుంటారు పేడతో మట్టి కలిపి ఇల్లు అలుగుతుంటారు అది దాన్ని అంటారు లో అంటారు అశ్మ అంటే రాయి తర్వాత కాంచనం కాంచనం అంటే బంగారం ఈ మూయుడిని స్వీకరించాలా విడిచిపెట్టాలా ఏది ఉండదు అది సమభావం అదే విశేషమైన ఉత్తమ యోగి లక్షణం గుణాతీత స్థితి అలాగే మృగతృష్ణ మృగతృష్ణ అంటే ఎండమావి మృగతృష్ణులో జలం లభిస్తుందా యుడంతే ఆభాష అది అనిపిస్తుంటుంది కానీ అది భ్రమ అది తెలిసిన వాడే ధీరుడు స్థితప్రజుడే ధీరుడు ప్రియాప్రియాలుండవు మానవమానాలుండవు సర్వం పరబ్రహ్మయే అలాంటి వాడు గుణాతీత పురుషుడు అలాంటి గుణాతీతుడికి నిందాస్తుతులు ఎప్పుడూ ఉండవు ఎవరైనా నిందించినా బాధపడడు పొగడినా సంతోషం పొందుడు అంటే నిందాస్ అతనికి సమానం హర్షశోకాలు సమానం నిందాస్థుతులు నిందాస్తుతులు సమానం అంతదో వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు నిందించినా బాధపడడు స్థుతించినా సంతోషించడు రెండు అక్కలే అతనికి అది విశేషమైన స్థుత ప్రజలక్షణం గుణాతీతత్వ లక్షణం ఇదని అస్మిన్ శ్లోకే శబ్ద రూపాన్ని సమదుఃఖ సుఖా అకారాంతపుణంగా ప్రథమే గృహాంత రామ చెద్దవత్ రామ రామో రామా తద్వత్ స్వస్థ స్వస్థౌ స్వస్థ तद भी तथा अकारातपुनंग प्रथम गचरा सलोष्टाश्मन तदप्व अकारात पुनंग राम शुद्दौत समलषास्म कांचन समलोषास्म कांचनौ तुल्यप्रिया कांचनाल्यियाकारातपुनंग तुल्यप्रिया गचरामश्यियाल्यप्रिया प्रियल्यिया धेर तद भी तथा अकारातपुनंग प्रथम धीरः धीरौ धीराः तुल्यनंद आत्म संस्तुति इकारात प्रथमा भव यागवचन तुल्यनंद स्तु तुल्यनंद आत्मस्तुति तुल्यनंद आत्मस्तुति तुल्यनंद आत्मस्तुत इधं श्लोक पुनश्च अन धीर 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 धीरा प्रथम गुचना तुल्यनंद आत्म संस्तुति चुपकना कदा इकारात पुनग प्रथम गुचना हरिशब्द हरी हरी हरे हाथ